ఇవాళ రేపు వస్తున్న సినిమాలు చూస్తే ద మోర్ ద బడ్జెట్ ద హైయెస్ట్ స్పెండ్ అండ్ హైయెస్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ దట్ యూ యూస్ అండ్ పీపుల్ థింక్ దట్ యు నో దట్స్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. ఇది ఈ ట్రెండ్ నుంచి, అలాగే ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్ విత్ అ వెరీ స్మాల్ బడ్జెట్ బట్ స్టోరీ బేస్ స్టోరీ లైన్, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దెమ్ టు ఓన్లీ టు దట్ లెవెల్. బాగా స్పెండ్ చేసిన వాళ్ళని కూడా అంత లెవెల్లో పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. ప్రేక్షకుల్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ప్రేక్షకుల కన్ఫ్యూజన్ లేదండి, వాళ్ళకి ఎక్కువ క్లారిటీ ఉంది. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ క్లారిటీస్ ఆడియన్సెస్ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచంలో యు నేమ్ ఎనీ గూడ్స్, క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. సినిమా ఒక్కటే క్వాలిటీతో సంబంధం లేకుండా ఒకటే రేట్ ఉంటుంది. అందుకు ప్రేక్షకులకి చాలా క్లారిటీ ఉంది. క్వాలిటీ ఉండే ప్రోడక్ట్కి ఎక్కువ చూడాలి, క్వాలిటీ తక్కువ ఉండే ప్రోడక్ట్కి తక్కువ చూడాలి. మనం అది అన్బయాస్డ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే దే ఆర్ వెరీ క్లియర్. 100 కోట్లు పెట్టాడు వీడి సినిమా చూడాలా, వీడి 1 కోటి రూపాయలు పెట్టాడు వీడి సినిమా చూడాలా అంటే ఫస్ట్ 100 కోట్ల వాడికే ప్రిఫరెన్స్ ఇస్తారు. రెండిట్లో ఏది బాగుంది అనేది తర్వాత హిట్ ఫట్ డిసైడ్ చేస్తుంది. బట్ డెసిషన్ మాత్రం దే ఆర్ వెరీ క్లియర్. సెకండ్ మోస్ట్ డెసిషన్ ఏంటంటే, ఐ మైట్ సౌండ్ కాంట్రవర్షియల్ బట్ వెదర్ ది హీరో బిలాంగ్స్ టు మై క్యాస్ట్ ఆర్ నాట్. అయ్యో, అది ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకి ఇచ్చిన భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ అండి. భగవంతుడి ఇచ్చిన శాపం, అది గిఫ్ట్ కాదు. మరి శాపం అంటే అందుకుంటారు కాబట్టి తిట్టుకుంటారా తిట్టుకుంటావా ఏం పర్లేదు. నా కులం హీరో అయితే వీటిని హిట్ చేయాలి, వెదర్ ఫిల్మ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ క్లారిటీ కూడా జనంలో ఉంది. ఇప్పుడు 100 కోట్లు పెట్టిన సినిమాకి 99 కోట్లు వచ్చింది, 1 కోటి రూపాయలు పెట్టిన సినిమాకి 1 కోటి రూపాయలు వచ్చింది. ఈ 1 కోటి రూపాయలు పెట్టిన సినిమా హిట్, అది ఫ్లాప్, అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్లీ ప్రొడ్యూసర్కి 1 రూపాయి వచ్చింది అంటే అది హిట్. ఆ రకంగా ప్రేక్షకుడు కనుక న్యాయం చేస్తే ఆ ఈక్వేషన్ ఇస్ సెట్ అండి. నా ఉద్దేశం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద హీరో సినిమాలాగా నా సినిమా కూడా అన్ని థియేటర్లు కావాలి, అంత కలెక్షన్ కావాలి అని అడగడం, అది అత్యాశ అవుతుందని నా ఫీలింగ్.